నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైస్ చైర్మన్ ఆఫ్ ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైఎస్ షర్మిలా రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. కేవలం నెల రోజుల ముందు సర్వే చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరు బిట్వీన్ 6-7% ఉంది. దాన్ని మేము కష్టపడి పనిచేస్తే నేనే స్వయంగా 64 కాన్స్టిట్యుయెన్సీల్లో క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది. వీటన్నిటితో కనీసం 8% దాటుతుంది అని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంటే అది కూడా జరగలేదు. కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసిసివ్గా వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు, ప్రభుత్వం ఎలాగైనా మారాలి, మేము మార్చాలి అన్న డిసిషన్ తీసుకున్నారు. కాబట్టే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటు వేయడానికి ఆలోచన చేయడం జరిగింది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం మొదలుపెట్టింది. ఇది ఇలాగే అంచెలంచెలుగా పెరుగుతూ పోతుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అటు కేంద్రంలోనైనా ఇటు రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని 2029 కల్లా మేము ఒక మంచి పొజిషన్లోకి రాగలమని నమ్మకం మా అందరికీ ఉంది. ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ప్రజల తీర్పును గౌరవిస్తూ ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అలాగే చంద్రబాబు గారికి మరొక్కసారి గుర్తు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఊపిరి. 10 సంవత్సరాలుగా మోడీ గారు, బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర ప్రజలను మోసమే చేశారు. 10 సంవత్సరాల క్రితము ఎలక్షన్లకు ముందు మోడీ గారు వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని తిరుపతిలో మాట ఇవ్వడం జరిగింది మోడీ గారు. అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు కావాలి అన్నారు అదే సభలో. కానీ 10 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీ ఆ మాటను నిలబెట్టుకోలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు మద్దతు ఇస్తున్నారు కాబట్టే బీజేపీ పార్టీ అధికారంలో నిలబడింది. ఈ విషయం మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎన్నుకున్న ఎంపీలు కనుక బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోయి ఉంటే అసలు బీజేపీ పార్టీ అధికారంలో ఉండే ప్రసక్తే లేదు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని మోడీ ఇప్పటికైనా గమనించాలి. చంద్రబాబు గారికి మరొకసారి గుర్తు చేస్తున్నాం, చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎలక్షన్లకు ముందు పొత్తు పెట్టుకుంటున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పడం జరిగింది, ఒక్క మాటైనా తీసుకోకుండా, కండిషనల్ సపోర్ట్ అయినా మీరు ఎక్స్టెండ్ చేయకుండా, మీరు బేషరతుగా స్పెషల్ స్టేటస్ అన్న కండిషన్ పెట్టకుండానే మీరు బీజేపీ పార్టీకి ఎందుకు అలయన్స్ పెట్టుకున్నారు చంద్రబాబు గారు అని అప్పుడు ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది, బికాస్ మీరిచ్చిన ఎంపీల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నిక చేస్తే ఎన్నికైన ఎంపీలను మీరు బీజేపీ పార్టీకి ఇచ్చారు కాబట్టే ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి చంద్రబాబు గారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా మొండి పట్టైనా సరే స్పెషల్ స్టేటస్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం కాబట్టి ఇప్పటికైనా స్పెషల్ స్టేటస్ మీద చంద్రబాబు గారు సీరియస్గా వర్క్ చేసి
ఇది సాధించుకు రావాలి అని కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒక స్పెషల్ స్టేటస్సే కాదు, పోలవరం ప్రాజెక్టు కూడా ఉంది. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు గారు 2 రోజుల క్రితం వెళ్ళడం జరిగింది. నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన. 2004లోనే రాజశేఖర్ రెడ్డి గారు 10,000 కోట్లతో 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని తలపెట్టిన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే కుడి ఎడమ కాలువలు పూర్తి చేయడం జరిగింది. ఆ కాంగ్రెస్ హయాంలోనే 4,500 కోట్లు అంటే దాదాపుగా 40% పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు కాస్టును అమాంతంగా 29,000 కోట్లకు పెంచారు. కానీ పనులు మాత్రం పూర్తయినట్టు ఎక్కడా కనిపించలేదు. 2018 కల్లా నేను పూర్తి చేస్తాను అని రాసి పెట్టుకోండి అని చంద్రబాబు గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఛాలెంజ్ కూడా చేశారు. కానీ పోలవరం ప్రాజెక్టు బీజేపీ లీడర్ బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ప్రయోగించినటువంటి లాఠీ చార్జ్, లాఠీ దెబ్బలకు ఇలా నాకు గుర్తింపు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత పాలన వ్యతిరేకంగా నా కార్యకర్తలు పోయిన జైలు పోయిన సందర్భంలో, ధన్ షీట్స్, కమ్యూనల్ షీట్లు, గృహ నిర్బంధాలు చేసిన సందర్భంలో కార్యకర్తల వల్ల నాకు ఇలా గుర్తింపు వచ్చింది. వాళ్ళు అనేక మంది నాయకులు కార్యకర్తలు ఇలా ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతుంటే దాదాపు 150 రోజుల పాటు వాళ్ళ కుటుంబాలకు దూరమై వాళ్ళ సొంత పనులు పక్కబెట్టి మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో మా జేపీ నడ్డా గారి యొక్క ఆదేశం మేరకు మేము తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలో నా అడుగులు అడిగేసి వాళ్ళ నాకు చేదోడు వాదడుకున్నటువంటి ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నటువంటి కార్యకర్తల యొక్క కష్టమే నా వాటి వలనే నాకు ఈరోజు ఈ బాధ్యత గుర్తింపు వచ్చింది. అందుకే అది కార్యకర్తలకు అంకితం ఈ బాధ్యత కూడా, ఈ పదవి కూడా కార్యకర్తలకు అంకితం. ఆ రోజు కార్యకర్తలు అంత అగ్రెసివ్గా ఉట్టాడుకుంటే, కార్యకర్తలు జైలు పోకుంటే, కార్యకర్తలు లాఠీ దెబ్బలు తినకుంటే, కార్యకర్తలు రౌడీ షీట్లు భరించకుంటే ఈరోజు వాస్తవానికి గుర్తింపు నాకు వచ్చేది కాదు. కాబట్టి కార్యకర్తల యొక్క కష్టార్జితం వల్లనే ఈరోజు నాకు ఈ గుర్తింపు వచ్చింది. కాబట్టి ఈ బాధ్యతను ఏదో పదవులు అనుభవించడానికో, డబ్బులు సంపాదించుకోవడానికో, అక్రమంగా సంపాదించుకోవడానికో కాదు, దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం, సమాజ సంఘటితం కోసం ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో అసూలు భాషటి ఆ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఆ ఉద్యమకారుల యొక్క స్ఫూర్తి స్ఫూర్తిగా తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురావడం, నన్ను కష్టపడి అంత భారీ మెజార్టీతో గెలిపించడం, ఇది కరీంనగర్ నియోజకవర్గ ప్రజల యొక్క విశ్వాసాన్ని వమ్మేయకుండా రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి నిధులు తీసుకురావడానికే, ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే ఈ కేంద్ర మంత్రి బాధ్యతను వినియోగిస్తా తప్ప వేరే రకంగా దీన్ని దుర్వినియోగం చేసే ప్రసక్తి లేదు. ఒక కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్త నేను, సిద్ధాంతం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త నేను, పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి కార్యకర్త నేను. ఇవన్నింటి గుర్తించిన తర్వాతనే ఇలా కేంద్ర జాతీయ నాయకత్వం ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి కేంద్ర మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వంలో వారు ఏది ఆదేశించినా వారి నేతృత్వంలో తప్పకుండా నేను ముందుకు సాగుతా, కరీంనగర్ అభివృద్ధిలో తప్పకుండా ఎక్కువ శ్రమించి పనిచేస్తా, ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ నా వంతు తప్పకుండా అభివృద్ధికి సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరూ శాసనసభ్యులను కానీ అన్ని పార్టీల నాయకులను కార్యకర్తలను కలుపుకొని ముందుకు ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రేపు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రిగా బాధ్యత చేపట్టి
మొట్టమొదటిసారి రేపు భాగ్యనగరానికి వస్తున్నారు. వారికి స్వాగతం పలకడానికి తెలంగాణ సెల్యూట్ పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని, తెలంగాణకు వందనం పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్రంలోని కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రేపు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా బేగంపేట విమానాశ్రయానికి తరలి రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంత మంచి అవకాశం కనిపించినటువంటి కరీంనగర్ నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులకు, మా కార్యకర్తలకు, నాయకులకు, రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి శిరస్సు వంచి హృదయపూర్వక వినమ్రపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేసిన పాదయాత్ర, కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర, ఈ దేశం సమగ్రత కోసం, ఏకత కోసం, అన్ని ప్రాంతాలు, మతాలు, కులాలు ఏకం కావడం కోసం ఎంతో దోహదపడింది. పదేళ్లుగా అధికారం నుండి మొన్న కూడా శ్రీరాముణ్ణి, హనుమంతుణ్ణి అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టి పదేళ్లు చేసిన ఘనకీర్తి ఏమి లేకపోయినా, చెప్పుకోవడానికి తునక మచ్చాన లేకపోయినా, మళ్ళీ దేవుడి పేరట, అక్షంతల పేరట, మతాల పేరట ప్రజలు రెచ్చగొట్టి మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ యొక్క అధికార దాహం ఏ రకమైందో మనందరూ తెలుసు. అధికారమే పరమధ్యేయంగా ముందుకెళ్తున్న మోడీ ఒకవైపు, ప్రాణాలు, ఆస్తులు, పదవులు త్యాగం చేసినటువంటి గాంధీ కుటుంబం ఒకవైపు. ఇలా బోటాపట్టిన అధికారం రాకపోవచ్చు, కానీ ఈ దేశం యావత్తు ఎదురు చూస్తున్నటువంటి భవిష్యత్తు ఎవరు అంటే అది రాహుల్ గాంధీ అని చెప్పక తప్పదు. మణిపూర్ నుండి ముంబై వరకు చేసిన న్యాయయాత్ర కూడా ఈ దేశంలో ఎన్ని మలుపులకి, కొత్త రకమైన ఆలోచనలకి శ్రీకారం చుక్కినటువంటి సందర్భం. ఈ దేశం కోరుకున్నటువంటి అఖండత, ఏకత, లౌకికవాదం, నిజమైన ప్రజాస్వామ్యం ఇవన్నీ ప్రజ్వరిల్లాలంటే మళ్ళీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ముందుకు పోవాల్సిన అవసరం. అన్ని త్యాగం చేసిన మహనీయుడి జన్మదినోత్సవం పురస్కరించుకొని వారికి శుభ అభినందనలు, శుభాకాంక్షలు, భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ దేశం నడపడానికి అవసరమైనటువంటి సకల దీవెనలు వారికి ఇవ్వాలని, వారి నేతృత్వం ఈ దేశం భవిష్యత్తు పోసుకోవాలని. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇలా డిఫరెంట్ కంపెనీస్ కి ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ కంపెనీస్ కు అక్కడ ల్యాండ్స్ అలాట్ చేయడం, చుట్టూ హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా చేయాలని చెప్పి దాన్ని పూర్తి చేయాలని, దాంతో పాటు మిగిలిన సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు, హైవేలో రోడ్ సేఫ్టీ మీద సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి చూస్తే భయం అవుతుంటుంది. హైస్పీడ్ పోయే లేన్లో లారీలు ఓవర్లోడ్ ట్రక్స్ పోతుంటాయి, లెఫ్ట్ కేర్ కారు పోతుంటుంది. యాక్చువల్ హైస్పీడ్ లేన్ ఫస్ట్ లేన్లో ఉండాలి, అంటే అది చిన్నది, సడన్గా లారీ వాడు లెఫ్ట్కి వస్తుంది, ఆ టైంకు కార్ వాడు లెఫ్ట్కి వచ్చి గార్ నరికింది పోతుంది. ఈవెన్ అలాంటి యాక్సిడెంట్ రోజు చూస్తుంటాం మేము. ఆ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, మా దగ్గర ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ కానీ కొన్ని కంపెనీల ద్వారా, లేకపోతే రోడ్ సేఫ్టీ ఫండ్స్ ఉంటాయి, దాని మీద ముందుగా హైదరాబాద్ విజయవాడ రోడ్తో పాటు హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ నాగ్పూర్ హైవే ఈ రోడ్ చేసుకుంటూ స్టేట్ రోడ్స్ని ఎన్ని కన్వర్ట్ చేసుకోవాలి, ఎక్కువ కేంద్రంకి వెళ్ళి ఏ విధంగా దాన్ని హైవేస్ని మార్చుకోవాలి. రాష్ట్రంలో ఉన్న ఇప్పటికే చిన్న చిన్న కాంట్రాక్ట్ సంబంధించి కొన్ని డ్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ చేసి ఈ వర్షాకాలం రాకముందే రోడ్స్ అన్ని కూడా మెయింటైన్ చేయాలని, మొత్తం కూడా వచ్చే సంవత్సరం నాటికి జాతీయ రహదారులు దాదాపు 4983 కిలోమీటర్లు ఉన్నది మనకు.
ఇంకొక విషయం ముఖ్యమైనది, మన హైదరాబాద్ విజయవాడ రోడ్ అనగానే గడ్కరీ గారు ఒకటే అంటారు, ఆ రోడ్ పేరు చెప్పిన ద రోడ్ నేమ్ ఈజ్ డెత్ రోడ్ అంటారు ఆయన. జిఎంఆర్ వాళ్ళు 6 లేన్ 2022లో చేసేది ఉండే, కావాలని తప్పుడు సాకులు పెట్టి కోర్టుకు పోయి కట్టే టోల్ ట్యాక్స్ కట్టకుండా ఎస్క్రూ అకౌంట్లో పెట్టి 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ట్రాఫిక్ తగ్గిందని 2 రాష్ట్రాలు ఏర్పాటు పెడితే ట్రాఫిక్ పెరుగుతుంది. ఆఖరి గడ్కరీ గారు, నేను పార్లమెంట్ 6 సార్లు ఏం చేసిన సరే ఇది 22లో చేయకపోగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఉన్నది, 2 సైడ్స్ లైన్స్ కూడా ఎలక్ట్రిసిటీ లైన్స్ కూడా షిఫ్ట్ చేసినాం. జస్ట్ ఆయన 22లో యాజ్ పర్ అగ్రిమెంట్ చేయాలి, 25 వరకు ఆయనకు ఉంటుంది టోల్ రోడ్. ఆయన ఏమంటే నాకు నష్టం వచ్చింది, నాకు ఇంకో 15 అదనంగా ఇస్తారంటే చేస్తా లేకపోతే చేయాలంటాడు. ఎన్నిసార్లు చెప్పిన మినిస్టర్ గారు కోర్టు పోతాడు సపరేట్ టెండర్ పిలుద్దామంటే, ఆఖరికి 17 బ్లాక్ స్పాట్ గుర్తించి టెండర్ పెట్టిస్తే 2 సార్లు కోర్టుకు పోయి 2 సార్లు ఆపించిండు. మొన్న 3rd టైం ఇప్పుడే కాంట్రాక్టర్ కూడా వచ్చిండు, దాని మీద రివ్యూ చేసినాం. రేపు 23rd రోజు క్యాంపులు వేసుకుంటూ చౌటుపల్లి ఫ్లైఓవర్, చిట్యాపల్ల ఫ్లైఓవర్, పెద్ద కాపర్తి అట్లా 17 రాజవరం అటు నుంచి జగ్గయ్యపేట క్రాస్ రోడ్ అక్కడి వరకు కోదాడల సిమెంట్ ఇండస్ట్రీకి పోయే రోడ్ దగ్గర అండర్ పాస్ చేయక యాక్సిడెంట్ ఎక్కువ 17 స్పాట్స్కు 375 కోట్లతో టెండర్ అయిపోయింది, పనులు మొదలైనవి. ఒక చౌటుప్పలు చిట్యాలు పెద్ద ఫ్లైఓవర్ ఉంది కాబట్టి 23rd రోజు నేను నార్మల్గా కొబ్బరిగా ఒకటి పూజ కొట్టి పూజ స్టార్ట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం, టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నాం. ఈసారి కూడా కోర్టుకు పోదామని చూసిన ఆయన. దాంతోపాటు డిసెంబర్లోపు 6 లేన్గా విజయవాడ రోడ్డు మారవాలన్నదే లక్ష్యం. అవసరం ఉంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నాయకులు ఫోన్ చేసి మిమ్మల్ని అత్యంత పాసిఫికంగా నడి రోడ్డు మీదే హత్య చేస్తామని బెదిరించడం ప్రక్షాళన అవుతుందా? లేదా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని యూనివర్సిటీ క్యాంపస్ నుండి తరలిస్తే అది ప్రక్షాళన అవుతుందా? తెలుగుదేశం పార్టీ వారిని ఒకటి అడుగుతున్నాను, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తొలగిస్తే అది ప్రక్షాళన కిందకు వస్తే మరి పద్మావతి యూనివర్సిటీలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది కదా, జేఎన్టీయూ అనంతపురంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది కదా, కుప్పంలో ఉన్నటువంటి ద్రవిడ యూనివర్సిటీలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది కదా, మరి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులే కదా, మరి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా తొలగించాలి కదా. మాజీ ముఖ్యమంత్రులు విగ్రహాలు క్యాంపస్లో ఉంటే వారి గౌరవప్రదంగా చూసుకోవాలి, కానీ వాటన్నిటినీ తొలగించడం మీ ప్రక్షాళన కింద వస్తుందా అని అడుగుతున్నా. దీంతోపాటు అసలుకి వరిష్ఠీలని రాజకీయ వేదికలుగా ఉపయోగించుకుంది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా, నారా లోకేష్ కాదా? ఈరోజు వైస్ ఛాన్సలర్ పోస్టుల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీసీలు ఎవరు? వారి దగ్గర ఉండేటువంటి కీలకమైనటువంటి రిజిస్ట్రార్లు ఎవరు? ఒకసారి మీరు గమనించండి, ఆంధ్ర యూనివర్సిటీలో నాగేశ్వరరావు అనేటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని చంద్రబాబు నాయుడు వీసీగా ప్రమోట్ చేశారు. మరి అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ ఏ సామాజిక వర్గం? మీ వారు కాదా? తెలుగుదేశం పార్టీకి అంటగారిన వారు కాదా? అదేవిధంగా జేఎన్టీయూ కాకినాడలో రామలింగరాజుని వీసీగా అపాయింట్ చేశారు, కానీ అప్పుడు అధికారం చెలాయించింది ఎవరు? ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి ఉదయభాస్కర్ కాదా? ఆయన సామాజిక వర్గం ఏంటి? ఆయన ఎవరికి అంటగాగారు? అదేవిధంగా కౌన్సిల్ మెంబర్లుగా ఎన్ఆర్ఐ కళాశాలకు చెందినటువంటి వెంకట్రావు గారిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా పెడితే జేఎన్టీయూ కాకినాడలో అధికారాన్ని అంతా అనుభవించింది మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదా? ఒకసారి ఎస్పీ యూనివర్సిటీకి వెళ్దాం. ఎస్పీ యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దామోదర్ అనే అతను వీసీగా ఉంటే ప్రొఫెసర్ గారు దేవరాజులు అనురాధ అనేటువంటి ఇద్దరిని రిజిస్ట్రార్లుగా చేసి వారి చేత చక్రం తిప్పించి దామోదర్ గారిని పనిచేయకుండా చేయించింది
చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ రిజిస్టార్ల యొక్క సామాజిక వర్గం ఏంటి? జెఎన్టు అనంతపురం చూద్దాం. పేరుకు మాత్రం ఒక ముస్లింని వైస్ ఛాన్సలర్గా పదవిచ్చారు, కానీ అక్కడ కృష్ణయ్య అని ఒక బలమైనటువంటి మీ సామాజిక బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. జనవరి ఫిబ్రవరిలోనే వాళ్ళు ఒక కాఫర్ డ్యామ్ లాంటిది కట్టేసి ఆ 7వ బ్లాక్లో కుంగిపోయినటువంటి పిల్లర్లను రిపేర్ చేసి వాళ్ళు వాడుకలోకి తీసుకొచ్చేటటువంటి నీళ్లు నింపి కన్నపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోసే పరిస్థితులు ఉండే, అయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని పక్కన పెట్టి ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని బదనాం చేయడం ఒకటి, రెండవది ఈ పందికొక్కులాగా ఇసుకను మెక్కి కోట్లాది రూపాయలు కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని అక్కడ కింది స్థాయి నాయకుల వరకు ఈ డబ్బులు దొబ్బాలనేటటువంటి ఆలోచనతో కనీస పర్యావరణ అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ సూరారం నుంచి కుంట్లం వరకు 92 లక్షల పైసలు క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు వీళ్ళు తెరలేపినారు. సో దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి వాళ్ళ నీతి అర్థమవుతూ ఉంది. అంతేకాకుండా ఇక రెండవ అంశం, ఇక్కడ నేను ఇంకో విషయాన్ని కూడా కోరుతా ఉన్నాను. దీన్ని డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం పునఃసమీక్షించాలి, లేకపోయినట్టయితే డెఫినెట్గా ఎన్జీటీని కూడా ఆశ్రయించడానికి మేము వెనకపోం. అదేవిధంగా అక్కడ తవ్వుతున్నటువంటి ఇప్పటికే అడ్డగోలుగా చెన్నూరు నియోజకవర్గంలో కానీ, మంత్రి నియోజకవర్గంలో కానీ, పెద్దపల్లి నియోజకవర్గంలో కానీ, తర్వాత రామగుండం నియోజకవర్గంలో కానీ ఇప్పటికే అడ్డగోలుగా ఒకవైపు ఫ్లై యాష్ లారీలు నడుస్తున్నాయి, ఒకవైపు ఇసుక లారీలు నడుస్తున్నాయి, ఒకవైపు మట్టి లారీలు నడుస్తున్నాయి. దానివల్ల అక్కడ రోడ్లన్నీ నాశనమవుతున్నాయి, ఆ ప్రాంతమంతా కలుషితమైపోతుంది, అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తన పద్ధతులను మార్చుకొని ఇటువంటి నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. లేకపోయినట్టయితే డెఫినెట్గా చట్టపరంగా మేము కూడా న్యాయవ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, డెఫినెట్గా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడానికి మేము వెనుకకు పోమని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రాంతంలో ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా కానీ, భూపాలపల్లి జిల్లా కానీ, మంచిర్యాల జిల్లా కానీ, ఒకవైపు ఫ్లై యాష్ దందా, ఇంకోవైపు మట్టి దందా, ఇంకోవైపు ఇసుక దందా, దీంట్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ కూరుకుపోయింది. దీనికి పూర్తి స్థాయిలో ఆశీర్వాదం హైదరాబాద్ నుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ ప్రాంత నాయకులకు ఆశీర్వాదం ఇచ్చి ఈ రకమైనటువంటి దందాలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఒకవైపేమో మేడిగడ్డ బ్యారేజ్ను కట్టడానికేమో ఆ కుంగిపోయినటువంటి ఆ బ్లాకులు నిర్మించడానికి ఆ సంస్థను ఎవరైతే ఆ ప్రాజెక్ట్ కట్టిర్రో వాళ్ళతో సమీక్షలు చేసి మాట్లాడి ఆ సంస్థను ప్రోత్సహించి తొందర తొందరగా అక్కడ పనులు చేపించే విషయంలో ముఖ్యమంత్రి గారికి శ్రద్ధ లేదు, కానీ కాంగ్రెస్ పార్టీలకు మాత్రం ఇసుక దూడడంలో మాత్రం శ్రద్ధ ఉన్నది. రైతులకు నీళ్ళు ఇచ్చే విషయంలో శ్రద్ధ లేదు, ఇసుక దంద ద్వారా డబ్బులు మెక్కడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రద్ధ ఉన్నది. పోయిన యాసంగి సీజన్లోనే 20 లక్షల ఎకరాల్లో తెలంగాణలో పంటలు నిండబెట్టారు. నీళ్ళిచ్చి రైతుల్ని కాపాడేటటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆనాడు యాసంగి సీజన్లో లేదు, ఇసుక మాత్రం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ షర్మిల ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.